దీపావళి పండుగ వచ్చిందంటే అందరూ నూతన వస్త్రాలు ధరించి లక్ష్మీ పూజ చేసి బాణకంచ కాలుస్తారు. మరి అసలు దీపావళి అంటే ఏంటి, దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం అనే విషయాన్ని సైంటిఫిక్ గా ఇప్పుడు తెలుస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలా జన్మించారనే విషయాన్ని సైంటిఫిక్ గా చెప్తాను. మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, అది చివరి వరకు చూడండి. అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మన భారతదేశంలో దీపావళికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆనంద ఉత్సాహాలలో చిన్న పెద్ద అందరు సెలబ్రేషన్ చేసుకునే పండుగ దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అజ్ఞానం అనే చీకటి నుండి దారదోగడానికి జ్ఞానం అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడం అని అర్థం. దీపావళి రోజు చెడు నశించిన రోజు. పూర్వం నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. నరకాసురుడు విష్ణు అవతారాలలోని వరాహ అవతారానికి జన్మించిన పుత్రుడు, అంటే విష్ణువు యొక్క కుమారుడు. విష్ణు యొక్క అవతారాలు, యుగాలు అనే టాపిక్స్ మన ముందు వీడియోల్లో రానున్నాయి, వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. బ్రహ్మదేవుని నుండి వరం పొందిన నరకాసురుడు వరగర్వంతో దేవతలను మహర్షులను చాలా ఇబ్బంది పెట్టారు. నరకాసురుని నాగరాజు ఉపయోగించడంతో సత్యభామతో కలిసి నరకాసురుడు సంహరిస్తాడు. ఇప్పుడు సర్వలోకాలు ఆనందంతో దీపావళి వెలిగించారు, అందుకు మనం దీపావళి జరుపుకున్నామని అంటారు. ఇక రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు చేరుతాడు. అది అమావాస్య అవడంతో అయోధ్య అంతా చీకటితో అలుముకుంటుంది. శ్రీరాముడిని అయోధ్యకి ఆహ్వానించడంలో అయోధ్య వాసులంతా దీపాలను వెలిగించారు, అందుకు మనం దీపావళి జరుపుకుంటామని కూడా ఒక కథ ఉంది. ఇక దీపావళి యొక్క సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకున్నాం. దీపావళి వర్షాకాలం చూడన శీతాకాలం మొదలన వస్తుంది. వర్షాల కారణంగా చాలా రకాల క్రిములు, కీటకాలు, రోమలు పుడతాయి. మనం వెలిగించే దీపాల కాంతిని అవి ఆకర్షించబడతాయి. అవి దీపాల దగ్గరకు వచ్చి వాటి వేడికి నచ్చిస్తాయి. ఇది మన సైన్స్ ప్రకారం దీపావళికి ఉన్న ప్రత్యేకత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.